హైదరాబాద్ లో చంద్రబాబు అరెస్ట్ పై నిరసనలు తెలిపితే తప్పే ముద్దన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. కేటీఆర్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, అమెరికాలో తెలంగాణ ఉద్యమం చేశారని, అమెరికాకు తెలంగాణకు ఏం సంబంధమన్నారు రేవంత్. కేటీఆర్ కు బుర్ర తక్కువ, ఆకలి ఎక్కువని రేవంత్ ఎద్దేవా చేశారు. అందుకే గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. గవర్నర్ కోటా అనేది వివిధ రంగాల్లో విశిష్టత సేవలు అందించిన వారికి మాత్రమే ఇస్తారని, ఆ విషయం కేటీఆర్కి తెలియదా అని రేవంత్ ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఎంఐఎం ఉందని, ఎంఐఎం లేని చోట బీఆర్ఎస్కు ఓట్లు వేయాలని, బీఆర్ఎస్ లేని చోట బీజేపీకి ఓట్లు వేయాలని ఎంఐఎం విధానమన్న ఆయన, అది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బీసీ సామాజిక వర్గాలకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని రేవంత్ అన్నారు. మహిళా బిల్లు విషయంలో మేము ఓటు వేయలేదని కిషన్ రెడ్డి మాట్లాడడం అర్ధరహితమన్నారు రేవంత్. తమ పార్టీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. మైనంపల్లి హనుమంతరావు రేపు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని, ఆయన రెండు టికెట్లు అడిగారని చిట్చాట్లో పేర్కొన్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి గెలుస్తారని సర్వే చెబుతోందని, అందుకే ఆయన మళ్లీ కాంగ్రెస్కొచ్చారని అన్నారు. ఆంధ్ర వ్యవహారం అంటున్న బీఆర్ఎస్కు ఆంధ్ర ప్రజల ఓట్లు మాత్రం కావాలన్నారు రేవంత్. ఇక్కడ పన్నులు కడుతున్న వారికి నిరసనలు తెలిపే హక్కు ఉందన్నారు టీపీసీసీ చీఫ్. హైదరాబాద్ లో చంద్రబాబు అరెస్ట్ పై నిరసనలు తెలిపితే తప్పే ముందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. కేటీఆర్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, అమెరికాలో తెలంగాణ ఉద్యమం చేశారని, అమెరికాకు తెలంగాణకు ఏం సంబంధమన్నారు రేవంత్. కేటీఆర్ కు బుర్ర తక్కువ, ఆకలి ఎక్కువని రేవంత్ ఎద్దేవా చేశారు. అందుకే గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. గవర్నర్ కోటా అనేది వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికే ఇస్తారని, ఆ విషయం కేటీఆర్కు తెలియదా అని రేవంత్ ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఎంఐఎం ఉందని, ఎంఐఎం లేని చోట బీఆర్ఎస్ కోట్లేయాలని, బీఆర్ఎస్ లేని చోట బీజేపీకి ఓట్లు వేయాలని ఎంఐఎం విధానమన్న ఆయన, అది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బీసీ సామాజిక వర్గాలకు బీఆర్ఎస్ కంటే ఎక్కువే సీట్లు ఇస్తామని రేవంత్ అన్నారు. మహిళా బిల్లు విషయంలో మేము ఓటు వేయలేదని కిషన్ రెడ్డి మాట్లాడడం అర్ధరహితమన్నారు రేవంత్. తమ పార్టీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. మైనంపల్లి హనుమంతరావు రేపు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని, ఆయన రెండు టికెట్లు అడిగారని చిట్చాట్లో పేర్కొన్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా భువనగిరిలో గెలుస్తారని సర్వే చెబుతోందని, అందుకే ఆయన మళ్లీ కాంగ్రెస్కొచ్చారని అన్నారు. ఆంధ్ర వ్యవహారం అంటున్న బీఆర్ఎస్కు ఆంధ్ర ప్రజల ఓట్లు మాత్రం కావాలన్నారు రేవంత్. ఇక్కడ పన్నులు కడుతున్న వారికి నిరసనలు తెలిపే హక్కు ఉందన్నారు టీపీసీసీ చీఫ్. హైదరాబాద్లో చంద్రబాబు అరెస్టుపై నిరసనలు తెలిపితే తప్పే ముందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారాయన. కేటీఆర్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, అమెరికాలోనే తెలంగాణ ఉద్యమం చేశారని, అమెరికాకు తెలంగాణకు ఏం సంబంధమన్నారు రేవంత్. కేటీఆర్కు బుర్ర తక్కువ, ఆకలి ఎక్కువని రేవంత్ ఎద్దేవా చేశారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, రేవంత్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో పాల్గొన్నారు, ఈ చిట్చాట్లో ఏమేమి అంశాలని ప్రధానంగా ప్రస్తావించారు, డీటెయిల్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు అంశంపై నిన్న కేటీఆర్ అనేక వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అక్కడ చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగితే తెలంగాణలో ఎందుకు నిరసనలు తెలపాలి, ఇక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తితే ఎవరిది బాధ్యత అంటూ ఆయన నిన్న కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అరెస్టు విషయం అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైంది కాదు, చంద్రబాబు నాయుడు ఆయన ఒక రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి కాదు, ఆయన జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని చూపించారు. ఆయన చాలా అనుభవశీలి. అటువంటి వ్యక్తి గురించి నిరసనలు తెలిపితే ఆయన అందుకు అనుమతి ఇవ్వాలి తప్పించి నిరసనలు తెలపవద్దంటే ఎట్లా? ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళ ఓట్లు కావాలి, ఇక్కడ సెటిలర్ల ఓట్లు కావాలి, కానీ వాళ్ళకి నిరసనలు తెలిపే హక్కు లేదా? తెలంగాణ ఉద్యమ సమయంలో అటు అమెరికాలో వైట్ హౌస్ ఎదుట కూడా తెలంగాణ కోసం నిరసనలు తెలియజేశారు. అక్కడ నిరసనలు ఎందుకు తెలియజేశారు? ఆ సమయంలో ఒకవేళ సంబంధం లేకుంటే అవగాహన రాహిత్యంతోనే కేటీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటూ అటు కేటీఆర్ని తీవ్రంగా రేవంత్ రెడ్డి విమర్శించారు. అంతేకాకుండా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన కూడా ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు చేరిక లాంఛనప్రాయమే. ఆయన రెండు టికెట్లు అడిగారు, అందుకు కాంగ్రెస్ అధినాయకత్వం అంగీకరించినట్లుగా కూడా చెప్పారు. నకరికల్ నుంచి వేముల వీరేశం ఆయన పార్టీ మార్పు పైన కూడా స్పందించారు. మరికొద్ది రోజుల్లోనే వేముల వీరేశం చేరిక కూడా ఉంటుంది. అంతేకాకుండా
బీసీలకు అత్యధికంగా టికెట్లు ఇవ్వాలన్న కాంగ్రెస్ నిర్ణయానికి కట్టుబడి ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ సీట్లే బీసీలకు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేటాయించబోతుందంటూ కూడా చెప్పారు. ప్రధానంగా అటు చంద్రబాబు నాయుడు అరెస్టు పైన ఆయన ఒకంత ఘాటుగానే స్పందించారు. ఎందుకంటే నిన్న కేటీఆర్ అలా తీసిపారేసినట్టుగా మాట్లాడారు, ఆయన అవగాహన రాహిత్యంతోనే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో లేకపోతే ఆంధ్ర రాజకీయాలకో పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన ప్రభావం చూపించిన వ్యక్తి. ఆయన చాలా అనుభవశీలి. ఆయన పైన ఆయన అరెస్ట్ అనేది చట్టపరమైన అంశం, కానీ ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపే వ్యక్తులందరూ ఉంటారు. వాళ్లకు అవసరమైతే వాళ్ళ నిరసనలకు అనుమతి ఇవ్వాలి, కానీ ఇట్లా వాళ్లను కించపరిచే విధంగా మాట్లాడటం ఏమాత్రం సరికాదంటూ కూడా ఆయన చెప్పారు. ఈ విషయంలో కేటీఆర్కి బుర్ర తక్కువ అంటూ కూడా ఆయన తీవ్రంగా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, పవన్, బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఎంఐఎం ఉందంటూ కూడా ఆయన బీఆర్ఎస్ బీజేపీ పార్టీల తీరును కూడా ఎద్దేవా చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ చెప్పండి. రాజకీయంగా మొదటి నుంచి కూడా అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. కేవలం కేటీఆర్ అటు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, వాటి రెండింటి మధ్య అటు ఎంఐఎం పార్టీ పనిచేస్తుంది, వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగానే పనిచేస్తుందంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ బలంగా ఉండి అక్కడ ఎంఐఎం లేదో ఆయా ప్రాంతాల్లో ఎంఐఎం శ్రేణులన్నీ కూడా బీఆర్ఎస్కు ఓటేయాలి, అట్లానే బీఆర్ఎస్ బలహీనంగా ఉండి బీజేపీ బలంగా ఉన్న చోట్లంతా కూడా బీజేపీకి ఎంఐఎం ఓట్లన్నీ మలిచే విధంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఒకటే తాను ముక్కలు కావాలనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. అవగాహన రాహిత్యంతో వీళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడుతున్నారు, ఆయన అన్ని వాస్తవాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా జీర్ణించుకోలేకనే ఇట్లా మూడు పార్టీలు ఏకమై కాంగ్రెస్ పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది, ఇప్పటికే సర్వేలన్నీ కూడా అదే చెప్తున్నాయి. ఇటీవల తుక్కుగూడలో నిర్వహించిన సభతో అటు బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది. ప్రగతి భవన్ను కేసీఆర్ ఖాళీ చేయాల్సి వస్తుందన్న ఆందోళన కేసీఆర్లో మొదలైందంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. మొత్తానికి అటు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం మూడు కూడా ఒక్కటై అటు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సిద్ధమవుతున్నట్లుగా అనిపిస్తున్నట్లుగా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం 9 ఏళ్లలో ఆయన రాష్ట్రాన్ని దివాలా తీయించారు, రకరకాల అప్పుల పాలు చేశారు. ఆయనకు అచ్చు వచ్చే సంఖ్య కేసీఆర్కి లక్కీ నెంబర్ 6, ఆయన కొన్ని నమ్మకాలు ఉన్నాయి లక్కీ నెంబర్ 6, అందుకే ఆయన 600,000 కోట్ల అప్పును రాష్ట్రాన్ని ఇక్కడ చేశారు. కేసీఆర్ కేటీఆర్ అన్నీ కూడా అభూత కల్పనలు మాట్లాడుతున్నారు, ఒక బ్లఫ్ మాస్టర్లాగా ఆయన మాట్లాడుతున్నారు, కానీ రాహుల్ గాంధీ ఎప్పుడూ కూడా ఫ్యాక్ట్స్ పైన ఫిగర్స్ పైనే మాట్లాడుతున్నారంటూ కూడా చెప్పారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం, ఎవరైనా సరే పార్టీలో చేరవచ్చంటూ ఆయన చెప్పారు. అట్లనే కవిత అరెస్టు పైన కూడా ఆయన ఈరోజు స్పందించారు. కవిత అరెస్ట్ అనేది కోర్టుల జోక్యం వల్ల ఆగిపోయింది, కేసీఆర్ పై నమ్మకం లేకనే కవిత కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్.